नमस्ते फ्रेंड्स, वेलकम टू तेलुगिंटी अंदम चैनल। मी जातकान्नी मंचिगा मार्चुकोवडानिकी एं चेयाली अने अंशंपै ई रोज मनं ई वीडियोलो तेलुसुकुंदां। मुंदुगा मी इंटी मुख द्वारानिकी ओक मंचि रोजुन बयट लोपल लक्ष्मीदेवी फोटोनु उंचंडी। आ लक्ष्मीदेवी वेनकाल रेंडु एनुगुलु बंगारपु कलशालतो लक्ष्मीदेवीकी अभिषेकं चेस्तुन्नट्टुगा उंडाली। अटुवंटि फोटोनी इंटिकी बयटगा लोपलगा ఫోటోని ఉంచుకోండి। ఇలా ఉంచినట్లయితే మీ ఆర్థిక పరమైన పనులలో ఆటంకాలన్నీ తొలగిపోతాయి। ఇక పిలక ఉన్న ఒక కొబ్బరికాయపై చుట్టూ 7 సార్లు 7 దారాల్ని చుట్టి మీ చుట్టూ 7 సార్లు తిప్పుకోండి। మీ చుట్టూ క్లాక్ వైస్ గా తిప్పుకోండి। ఇలా ఒక మంచి రోజున చేస్తే మీ అదృష్ట సమయాలలో కలిగే ఆటంకాలన్నీ తొలగిపోతాయి। లక్ష్మీదేవికి 7 శుక్రవారాలు 7 ముత్తైదులకి ఇంటి గృహిణి ద్వారా సౌభాగ్య సామాగ్రిని దక్షిణగా ఇప్పించండి। ఇక్కడ సౌభాగ్య సామాగ్రి అంటే కుంకుమ, పసుపు, చందనం, తాంబూలం, వీలైతే ఒక ఎరుపు రంగు జాకెట్ ముక్క దక్షిణగా ఇప్పించండి। ఇలా చేస్తే మీ ఇంటి గృహానికి మంచిని తప్పక లక్ష్మీదేవి చేకూరుస్తుంది। ఇక ప్రతి నెల వచ్చే అమావాస్య నాడు ఇంటిని అంతటిని శుభ్రపరచుకోండి। మీ ఇంట్లో ఉండే దేవుని మందిరంలో ఒక మంచి రోజున ఒక కుంకుమ బరిణిలో గోమతి చక్రం అనేది కుంకుమ బరిణిలో ఉంచి మూత పెట్టి కదిలించకుండా దేవుని మందిరంలో ఉంచండి। దానికి పూజాది కార్యక్రమాలు ఏమి చేయన అవసరం లేదు। అలా చేస్తే మీ గృహములో పరిస్కారం కాని సమస్యలు ఏమైనా ఉంటే కూడా పరిస్కారం అవడానికి అవకాశం ఉంటుంది। ఇక ఈ గోమతి చక్రం అనేది పూజా సామాగ్రి దొరికే దుకాణంలో దొరుకుతుంది, తెచ్చుకోవచ్చు। ఇక గోమతి చక్రాలు 3 తీసుకోండి। వాటిని పొడి చేసి ఒక మంచి రోజున ఇంటి ముందర జల్లండి। మీ ఆర్థిక బాధలన్నీ తొలగిపోతాయి। ఇక సాయంత్రం ఉదయం లైట్లు వేసిన తర్వాత మాత్రం ఇల్లుని చిమ్మకండి। మూత లేకుండా మాత్రం డస్ట్ బిన్ ని ఎప్పుడూ ఉంచుకోండి। పగిలిపోయిన అద్దాలు ఇంట్లో ఎప్పటి ఉంచుకోకండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి। మీ విలువైన సూచనలు సలహాలు కామెంట్స్ రూపంలో తెలపండి। వీడియోని షేర్ చేయండి। మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।